2050 సంవత్సరం నాటికి ప్రపంచంలో ఏ ఒక్కరూ ఆర్థిక సమస్యతో బాధపడకూడదు అన్నది ఆయన కల. అనేక బిల్ గేట్స్ ఆయన పూర్తి పేరు విలియం హెన్రీ గేట్స్. 2028 అక్టోబర్ 1955లో వాషింగ్టన్లో జన్మించారు. మైక్రోసాఫ్ట్ ప్రధాన వ్యక్తి, స్థాపకుడు, భూమి మీద అత్యంత ధనవంతుల్లో ఒకరు అయినటువంటి బిల్ గేట్స్ ఒకరు. ఆయన సంపద ఇటీవల అంచనా ప్రకారం US డాలర్లో $84.2 బిలియన్. ఇది అనేక ఆఫ్రికన్ ఆర్థిక వ్యవస్థ సంస్థకి GDPకి సమానం. ఇటీవల సంవత్సరంలో అతను మైక్రోసాఫ్ట్ పై పనిచేయడం నుండి రిటైర్ అయ్యాడు. అతని బదులుగా చారిటబుల్ ఫౌండేషన్ ది ఆల్ అండ్ మెలిండా గేట్స్లో పనిచేయడం మొదలుపెట్టాడు. బిల్ గేట్స్ తండ్రి సీనియర్ న్యాయవాది, అతని తల్లి బ్యాంకులో ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు. కుటుంబం ధనవంతులైనప్పటికీ తమ పిల్లలు కష్టపడి పనిచేయాలని వారు చెప్పేవారు. 13 సంవత్సరాల వయసులో ప్రైవేట్ పాఠశాలలో చేరాడు. చిన్నప్పటి నుండి గేట్స్కు కంప్యూటర్ మీద బాగా అవగాహన ఉండేది. చిన్న చిన్న బేసిక్ ప్రోగ్రామ్స్ చేసేవాడు, చిన్న చిన్న గేమ్స్ కనిపెట్టేవాడు. కంప్యూటర్తో పనిచేసే విధానాన్ని చూసి చాలా ఆనందపడేవాడు. కంప్యూటర్తో సమయం గడపడానికి ఎక్కువ ఏర్పాట్లు చేసుకున్నాడు. 1973లో గేట్స్ హార్వర్డ్లో చేరాడు. గణితం ఇంకా కంప్యూటర్ సైన్స్ చదివాడు. కానీ గేట్స్ తన సొంత కోడింగ్ని తయారు చేయడానికి ఎక్కువగా ఇష్టపడేవాడు. తన సొంత సంస్థను కనుగొనడానికి అవకాశాన్ని చూసినప్పుడు కోర్సు పూర్తి చేయడానికి హార్వర్డ్ నుంచి మధ్యలోనే తప్పుకున్నాడు. బిల్ గేట్స్ 1976లో మైక్రోసాఫ్ట్ని స్థాపించాడు. మైక్రో కంప్యూటర్లు ఆపరేటింగ్ అభివృద్ధి చేయడానికి బిట్స్ అనే ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. మైక్రోసాఫ్ట్ వ్యాపారంలో అనేక అంశాలలో ఆయన ప్యాకింగ్, ఆర్డర్లు పంపడం వంటి వాటిల్లో కూడా ఆయన పనిచేసేవారు. 1980లో మైక్రోసాఫ్ట్ IBM కోసం కొత్త బేసిక్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం వారిని సంప్రదించింది. 1980 ప్రారంభంలో IBM ఇప్పటి వరకు PC తయారీలోనే ఉండేది. కాకపోతే మొట్టమొదటిసారిగా ఆయన IBM కోడ్లను కూడా, కంప్యూటర్కి సంబంధించిన కోడ్లను కూడా తయారు చేసి అభివృద్ధి చేశాడు. బిల్ గేట్స్ 1992లో మెలిండా ఫ్రెంచ్ను వివాహం చేసుకున్నాడు. వారికి 3 పిల్లలు. తన భార్యతో కలిసి బిల్ గేట్స్ బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. అతను US ప్రభుత్వ పాఠశాలలో విద్యను మెరుగుపరచడానికి ఆయన కొంత డబ్బును పాఠశాలలకు విరాళంగా ఇచ్చేవాడు. అలాగే కాకుండా ఆర్థిక వ్యవస్థతో జనాలు చనిపోవడం చూసి, అనేక ఆరోగ్య సమస్యలకు గురి కావడాన్ని చూసి ఆయన జనాభా ఆరోగ్యం మెరుగుపరిచే సమస్యపై కూడా ఆయన ఆలోచన చేసి కొంత డబ్బును విరాళంగా ఇచ్చేవారు. సో ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్.